తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్ నుంచి చాలా చాలా నేర్చుకోవాలి. ఫ్రెండ్స్, నవీన్ పట్నాయక్ తెలుసు కదా, మన దేశంలో సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన రెండో వ్యక్తి నవీన్ పట్నాయక్. 24 ఏళ్ల 98 రోజుల పాటు ఆయన ఒరిస్సా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ నవీన్ పట్నాయక్ బిజు జనతాదళ్ ని ఓడించింది. బీజేపీ ట్రైబల్ లీడర్ మోహన్ మాంజీ ఒరిస్సా సీఎం అయ్యారు. ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆ మోహన్ మాంజీ నవీన్ పట్నాయక్ ఇంటికి వచ్చి ఆయన్ని ఆహ్వానించారు. ఆ విజువల్స్ ఒకసారి చూడండి. నవీన్ పట్నాయక్ మాంజీతో ఆప్యాయంగా మాట్లాడిన ఈ విజువల్స్ లో నవీన్ పట్నాయక్ ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూసారా మీరు? అద్దాల మేడ కాదు, ఇంపోర్టెడ్ డెకరేటివ్స్ ఏమీ లేవు ఆ ఇంట్లో. ఇలాంటిది ఇంకో వీడియో ఉంది చూడండి. ఇంత సింపుల్ గా జీవితాన్ని గడిపిన నవీన్ పట్నాయక్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తేం కాదు. ఆయన తండ్రి బిజు పట్నాయకే ఒరిస్సాకు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2000 సంవత్సరం నుంచి తండ్రి కట్టిన నవీన్ నివాస్ అనే ఇంట్లోనే నవీన్ పట్నాయక్ ఉంటున్నారు. అది కూడా చాలా సాధారణమైన ఇల్లు. ఆ ఇల్లే 24 ఏళ్లుగా ఒరిస్సా సీఎం క్యాంప్ ఆఫీస్ గా ఉంటూ వచ్చింది. దీంతో ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి క్యాంప్ ఆఫీస్ అనేది లేకుండా పోయింది. 24 ఏళ్ల పాటు సీఎం గా పనిచేసినా కూడా తన పదవి అనేది ప్రజాసేవ కోసమే గాని తన విలాసాల కోసం కాదు అని నమ్మి ఆచరించి చూపించిన వ్యక్తి నవీన్ పట్నాయక్. తన పార్టీ మీద గెలిచి ముఖ్యమంత్రి అవుతున్న మోహన్ మాంజీ ప్రమాణ స్వీకారోత్సవానికి స్వయంగా వెళ్లిన నవీన్ పట్నాయక్ ఆ మొత్తం కార్యక్రమంలో మోదీ ఉన్నా కూడా నవీన్ పట్నాయకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆ రోజు స్టేట్స్ మెన్ అంటే అలా ఉండాలి. అందుకే ప్రధాని నరేంద్ర మోదీతో సహా ప్రత్యర్థి పార్టీల లీడర్లంతా కూడా నవీన్ పట్నాయక్ ను చాలా గౌరవంగా ఆప్యాయంగా పలకరించారు. నవీన్ పట్నాయక్ రాజీనామా చేసిన రోజు ఒరిస్సాలో ఉండే సామాన్యులు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. ఆ విజువల్స్ చాలా ఉన్నాయి యూట్యూబ్ లో, ఆ కామెంట్స్ లోకి వెళ్ళి చూడండి. నాకైతే 800 కామెంట్స్ చదివాను, ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా కనిపించలేదు. అధికారంలో నుంచి దిగిపోయిన ముఖ్యమంత్రి మీద ప్రజలు ఎవరూ కూడా ఒక్క నెగిటివ్ మాట మాట్లాడట్లేదు. అంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. ఏకంగా కవితలు కూడా రాశారు కామెంట్స్లో, ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. నవీన్ పట్నాయక్ ఒక ప్రజా ముఖ్యమంత్రిగా ఇంతగా ఎస్టాబ్లిష్ అవడానికి కారణం ఆయన జీవన విధానం. సింపుల్ లివింగ్, హై థింకింగ్ మాత్రమే ప్రజాస్వామ్యాన్ని నడిపే అసలైన మాస్టర్ అంటారు నవీన్ పట్నాయక్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్ నుంచి చాలా చాలా నేర్చుకోవాలి. ముఖ్యమంత్రులు ఉండే ఇండ్లు, వాళ్ళు తిరిగే కార్లు, వాళ్ళ మంది మాగాదులు ఇవి కాదు గొప్పగా అనిపించాల్సింది. వాళ్ళ పాలనలో ప్రజలు గొప్పగా తయారవ్వాలి, రాష్ట్రం గొప్పగా తయారవ్వాలి. మన ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్ లాగా అంత సింపుల్ గా ఉండడాన్ని కనీసం మనం ఊహించగలమా? 100 ఎకరాల భూములు, 10ల సంఖ్యలో ఇంద్ర భవనాలు లాంటి ఇండ్లు అవినీతికి పాల్పడకపోతే, ప్రజల డబ్బుని అడ్డగోలుగా దోచుకోకపోతే, లేకపోతే అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని లబ్ధి పొందకపోతే, ఇన్ని ఆస్తులు, ఇంత వ్యవహారము ఎట్లా ఉంటుంది వాళ్ళ చుట్టూ? ఇన్ని రాజభోగాలు ఎట్లా వస్తాయి? వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేస్తారా? కష్టపడి సంపాదిస్తారా? ఏమీ లేదు కదా. మరి ఎట్లా వాళ్ళంత సంపన్నులుగా బతకగలుగుతున్నారు? మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా 100ల కార్లతో కాన్వాయ్ లేకుండా పర్యటనలు చేయరు ఎక్కడ కూడా. ఎవరి సొమ్ము అదంతా? వాళ్ళ కష్టార్జితమా? అస్సలు కాదు. మన డబ్బు, మనం కట్టే ట్యాక్స్ డబ్బుతో సాగిస్తున్న దర్పం ఇదంతా వాళ్ళు. నేను ఇక్కడ ఎవరిని కూడా ఉపేక్షించట్లేదు. జగన్మోహన్ రెడ్డి నుంచి చంద్రబాబు నాయుడు దాకా, కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి దాకా, వీళ్ళెవరిది కూడా సింపుల్ లైఫ్ స్టైల్ కాదు అని చెప్తున్నాను. చాలా లగ్జరీ లైఫ్ స్టైల్ వీళ్ళందరిది కూడా. ఆ లగ్జరీ వాళ్ళ కష్టార్జితం కాదు, వాళ్లకు ప్రజలిచ్చిన లగ్జరీ అనే విషయము ఇక్కడ ప్రజలు తెలుసుకోవాలి, యువత తెలుసుకోవాలి. తెలుగు వాళ్ళలో సింపుల్ గా బతికిన ముఖ్యమంత్రులు లేరా అంటే చాలా మందే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతుల దగ్గర రైల్ టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవంట ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత. అలాగే ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య ఇంటికి వెళ్ళిన ఒక ఐఏఎస్ ఆఫీసరు చాలా సాధారణంగా ఉన్న వాళ్ళ ఇంటిని చూసి, కట్టెల పొయ్యి మీదే వంట చేస్తున్న ఆయన తల్లిని చూసి చాలా ఆశ్చర్యపోయారంట. 1998 నుంచి 2018 దాకా త్రిపుర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాణిక్ సర్కార్
ఆయనది కూడా అత్యంత సాధారణమైన జీవితం, బట్ ఆయన చేసిన పనులు చాలా గొప్పవి. ఆయన సీఎంగా ఉన్న భార్య మాత్రం ఆటోలోనే ప్రయాణం చేసేదంట. ఆయనకు సొంత ఇల్లు లేదు, కారు లేదు. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము భారతరత్న అవార్డు ఇచ్చిన బీహార్ మాజీ సీఎం జననాయక్ కర్పూరి ఠాకూర్, ఆయనది కూడా అంతే సింపుల్ లైఫ్ స్టైల్. వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు ఆయనకి. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఇల్లు దాదాపు పాడుపడిపోయిన స్థితిలో ఉన్నింది. సొంతంగా కారు లేదు, ఏం లేదు. కర్పూరి ఠాకూర్ వీడియో నేను గతంలో చేశాను, మన ఛానల్లో ఉంది, చూడండి. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్లే కాదు, గుమ్మడి నర్సయ్య, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి అసలైన ప్రజాప్రతినిధులు కూడా మన దగ్గర ఉన్నారు. వాళ్ళు చివరి దాకా పదవిలో ఉన్నా, పదవి నుంచి బయటకు వచ్చినా కూడా చాలా సాధారణమైన జీవితము, మిగతా మనుషుల్లాగే కలిసిపోయి అతి సాధారణంగా వాళ్ళు జీవించారు. అది ప్రజాప్రతినిధులకు ఉండాల్సిన మొదటి లక్షణం. వాళ్ళు మనకు ఓట్లేసింది సంపాదించుకోవడం కోసం కాదు, వాళ్ళ కోసం పనిచేయాలి, వాళ్ళకి ఏమవసరాలను తీర్చాలి అనేటువంటి నేపథ్యంలో పనిచేయాలి అనేటువంటి దృఢమైనటువంటి ఒక అవగాహనతో పనిచేస్తున్నా. ఈ పద్ధతుల్లో పార్టీకి నేనేం చేస్తున్నా అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు, ప్రజలకి నేనేం చేస్తున్నాను అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు, పార్టీ సహకారంతో ప్రజలు ఇచ్చినటువంటి ఈ కొద్ది అవకాశాన్ని వాళ్ళ కోసమే వినియోగిస్తూ పనిచేసిన. ప్రజల సొమ్ము దోచుకోవడానికే పదవి అనేలాగా ఇప్పటి రాజకీయాలు, ఇప్పుడు మన చుట్టూ ఉన్న పొలిటీషియన్స్ ని మనం చూస్తున్నాం.